నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రోగ నిరోధక శక్తి పెరగటానికి మనం రకరకాల ఆహారాలను తీసుకుంటాం, అలవాట్లను మార్చుకుంటూ ఉంటాం. కేవలం ఆహారం ద్వారానే మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోగలుగుతామా? అలవాట్లలో ఎలాంటి అలవాట్లు చేసుకుంటే మనకు అది యాడ్ ఆన్ అవుతుంది అంటారు, ఏం చేయాలంటారు? అంటే ఇప్పుడు మనం మొన్నటిదాకా ఉన్న కోవిడ్ నేపథ్యంలో లంగ్ పవర్ పెంచుకోవాలని చాలామంది పెద్దవాళ్ళు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, సైంటిస్టులు లంగ్స్ వల్ల ఎక్కువ సమస్యలు వస్తాయి, శ్వాసకోశ వ్యాధులే ప్రాణాంతకం, దాంతోపాటు హార్ట్ కూడా. అవునవును. బ్లడ్ ఫ్లో బాగుండాలి, తర్వాత బ్లడ్లో బాడీ టాక్సిన్స్ రిలీజ్ అయిపోవాలి. వీటికి బేసిక్గా కొన్ని ఐడియాస్ ఉండాలి జయ, ఎవరికైనా కూడా. అంటే ఇప్పుడు మనం డాక్టర్ కాకపోయినా కూడా సాధారణంగా స్వేదం బాగా చెమట పట్టేంత పనిచేస్తే బాడీ టాక్సిన్స్ లోపలున్న ఏమన్నా మలినాలు విసర్జక అవయవాల ద్వారా బయటకు వచ్చేస్తాయి. స్కిన్ పెద్ద విసర్జక అవయవం, దీంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది కదా. సో దాంతో ఏమంటే కొంత మలినం బయటకు వచ్చినట్టు. అంత శ్రమ పడ్డాము అంటే ఖచ్చితంగా లంగ్స్కి, హార్ట్కి, బ్లడ్ ఫ్లోకి మంచి పని జరిగినట్టు. చెమట పట్టడం అంటే ఏమిటి, ఒట్టిగా మనం ఏదో పని చేస్తే కాదు కదా, మంచి విగరస్గా శారీరక శ్రమ అయితే బాగా పనిచేస్తుంది. అయితే ఎక్సర్సైజులు జనరల్గా మనం యోగా చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, వాకింగ్ చేయటం, రన్నింగ్, జాగింగ్, జంపింగ్, మధ్య మధ్యలో డ్యాన్సింగ్లు రకరకాల ఇవన్నీ చేస్తాం. దీంతోపాటు మనం కనుక ప్రాణాయామాన్ని అలవర్చుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ప్రాణాయామం. జనరల్ మనకి శరీరానికి ప్రధానంగా కావాల్సింది ఏమిటి, గాలి కదా. ఈ గాలి మనం శ్వాస పూర్తిగా తీసుకునే ప్రాక్టీస్ ఉండదు చాలామందికి, అలా తీసుకుంటాం చిన్న శ్వాసలు, లంగ్ ఎక్స్పాన్షన్ ఉండదు, పూర్తిగా లోపలికి గాలి తీసుకోవటం వదలటం. మనం మామూలుగా అయితే ఇన్వాలంటరీ క్రియ కదా, శ్వాస ఎట్లా వెళ్తుంది మనం చూడం, దాన్ని పీల్చు నువ్వు అని దానికి చెప్పాం, ఇలా పీల్చాలి అని ప్రాక్టీస్ చెయ్యం. దాని దారిని అది పోతుంటుంది, దాని దారిని అది వస్తూ ఉంటుంది. ఎప్పుడో పోవడం ఆగిపోతుంది అనుకో, అది కూడా దానంతటది జరిపింది, మన ప్రయత్నం ఏమి ఉండదు. కానీ వాలంటరీగా తెలిసి శ్వాస కనుక సరిగ్గా పీల్చుకుంటే చాలా సమస్యలు తగ్గుతాయి అంటారు. సాధారణ ప్రాణాయామం ప్రతి వాళ్ళు చెప్తారు. అయితే ఈ ప్రాణాయామం ఇప్పుడు నేను నోటితో 4 పదాలు చెప్తాను, నాకు తెలుసు, నేను చేస్తాను, బట్ నేను ట్యూటర్ని ఏమన్నా ఇన్స్ట్రక్టర్ని అది కాదు. మనకి పేర్లు తెలిసి బై ప్రాక్టీస్ ఇది కనుక నేర్చుకుంటే, ఇప్పుడు ఇందులో ఒకటి అత్యద్భుతమైన క్రియ అని చెప్పాను అనుకో నేను. సాధారణ ఏమిటి ప్రాణాయామాలు, అనులోమ విలోమం ప్రాణాయామం మొదటిది అనులోమ విలోమం, నాడీ శుద్ధి లేదా నాడీ శోధన, అంటే గాలి పీల్చుకోవటం, వదిలిపెట్టడం, పీల్చుకోవటం, అది క్రమబద్ధంగా చేయటం. దాని తర్వాత నుంచి ఇంకా వరుసగా చాలా పేర్లు చెప్తాం, కపాలభాతి నీకు తెలుసు కదా పేరు, తర్వాత ఏమో భస్త్రిక, ఉజ్జయి, భ్రామరి, ఇట్లా బోలెడన్ని పేర్లు. దీంతోపాటు మనం శీతలి, శీత్కారి, అవి ఎండాకాలం అదే నా చల్లబడుతుంది అనమాట ఒళ్ళు, ఇలా బోల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఇది మంచిది, భ్రామరి చాలా మంచిది సైనసైటిస్కి అని నేను చెప్పాను, అది ఎలా చేయటమో కూడా నేను చూపించేస్తాను. కానీ బేసిక్స్ రాకుండా, బేసిక్స్లో బాగా ప్రాక్టీస్ లేకుండా పెద్ద పెద్దవి చేయకూడదు. చేయలేరు కూడా, అంత ప్రాపర్గా రాదు, చేయకూడదని కాదు, అసలు చేయలేరు. నీకు పక్కగా రావాలంటే లంగ్కి ఆ ఎక్స్పాన్షను ఇది కావటము క్రమబద్ధంగా ప్రాక్టీస్ కావాలి. దీనికి మనం ఏం చేయాలి, సొంతంగా కంటే కూడా ఎవరినా యోగా ఇన్స్ట్రక్టర్, ఒక ఈ మన ప్రాణాయామాలు నేర్పించే ఒక గురువుని చూసుకుని, టీచర్సే గురు అంటారు వాళ్ళని, ప్రాణాయామం టీచ్ చేసే వాళ్ళని కనుక పెట్టుకుంటే, మనం మొదట ప్రాణాయామాలు స్టార్ట్ చేస్తే కనుక ప్రాణాయామంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది మృత్యువుని కూడా కొంచెం దూరం జరుపుతుందని చెప్తారు. టెన్షన్ తగ్గిపోతుంది, స్ట్రెస్ రిలీవ్ అయిపోతుంది, లంగ్స్కి అవయవాలకి చాలా బలం వస్తుంది, ఇన్నర్ ఆర్గాన్స్ అన్నీ బాగుపడతాయి. ప్రాణాయామంతో పాటు క్రియలు కొన్ని చెప్తారు శ్వాసతో చేసేవి, సుదర్శన క్రియ అని, భైరవి క్రియ అని, అగ్నిసార క్రియ అని. ఈ క్రియ ఒకటి నేర్చుకుంటే సింహక్రియ, అది కూడా ఒకటి వింటున్నాం, సింహక్రియ కూడా చాలా పవర్ఫుల్ అని, చాలా అద్భుతంగా పనిచేస్తుందని అంటారు. ఈ అనే దాంట్లో నువ్వు మొదటే సింహక్రియ నేర్చుకుంటానంటే కుదరదు కదా, అందులో మళ్ళీ ముద్రలు ఉన్నాయి, విపరీతకరణి అని, అవి రకరకాల ముద్రలు, నాలుకని పైకి పెరిగి అలా చేయటం, అదొక ముద్ర.
కంఠానికి దానికి చాలా మంచిది. నీకు ఈ మొదటి ప్రాక్టీస్ చూసావా, అనులోమ విలోమం, ఇది బాగా రావాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్, ఒక 5-6 స్టెప్పుల్లో ఇది బాగా ప్రాక్టీస్ అయ్యాక మనం ముద్రల్లోకి వెళ్తాం, క్రియల్లోకి వెళ్తాం. ఇది ప్రాక్టీస్ చేస్తే కనుక తప్పకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తీసుకునే ఆహారంతో పాటుగా మనం రోగ నిరోధక శక్తి కోసం ఇమ్యూనిటీ బూస్టర్స్ అని రకరకాలు తింటున్నాం. ఇమ్యూనిటీ బూస్టర్ డ్రాప్స్, ఇమ్యూనిటీ డ్రాప్స్ అని డ్రాప్స్ కూడా వేసిస్తున్నాం పిల్లలకి. అవి దొరికేస్తున్నాయి ఎల్లెడల. ప్రాక్టీస్ ఎల్లెడల దొరకదు కదా, మనతో పాటు రావాలి. అది దీనికి కొంత నియమబద్ధమైన జీవితం ఖచ్చితంగా కావాలి. ఇమ్యూనిటీ నువ్వు ఎలా పడితే అలా ఉంటే మాత్రం రాదు. కొంత నియమం, సమయానికి ఈ సమయంలో పడుకోవటం, ఈ సమయంలో తింటాం, ఈ సమయంలో తిరగటం, ఇప్పుడు తినకూడదు అంటే తినకూడదు అంతే, ఇహ అలా ఉండాలి. ఉండగలిగితే బాగుంటుంది. నువ్వు మెషిన్ ఉంది ఒక ఏదైనా ఒకదాన్ని, ఇన్ని గంటలు పనిచేసి ఇంత రెస్ట్ ఇస్తే మళ్ళీ ఇన్ని గంటలు పనిచేయగలుగుతుంది అనేది బేసిక్ థింగ్. అవును, శరీరం మెషిన్ కదా కదా, ఇందులో గాలి పీల్చే మెషిన్ ఒకటి, అన్నం మింగించే మెషిన్ ఒకటి, వినపడే మెషిను పీల్చే మెషిన్లు వేరు వేరు. మళ్ళీ ఈ లోపలికి వెళ్ళిన పదార్థాన్ని పచనం చేసేది అతిపెద్ద మెషిన్ కదా. అవును, ఈ మెషిన్ వల్లే నువ్వు ఏమవుతుంది, మిగిలిన శరీర అవయవాలకు శక్తి వస్తుంది. మళ్ళీ వాటర్ బ్లడ్ ఫిల్టర్ చేసేది ఇంకో మెషిన్. మనం ఈ ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే పొట్ట బాగుపడుతుంది. ఈ క్రియల వల్ల క్లీనప్ అయిపోతుంది. తర్వాత శరీరం నుంచి బయటికి వెళ్ళవలసిన విసర్జకాలు వేటి పని వాటి అవి చేసి బయటికి వెళ్ళిపోతుంటాయి. ఆ తర్వాత ఇంకా అందులో రకరకాలు ఉన్నాయి కదా, కొన్ని ఏమో సైనస్లని క్లియర్ చేసేవి, కొన్ని బ్రెయిన్ బూస్టర్స్. ఇందులో ప్రాణాయామం సరిగ్గా చేస్తే కళ్ళు తెరిపిళ్ళు పడవు జయ. అసలు కళ్ళు మూసుకుని ప్రాణాయామం చేస్తే తెరవండి అంటే బలవంతంగా పెకలించాల్సి వస్తుంది, డీప్గా చేయగలిగితే. దాంతోపాటు మనకి తర్వాత జరిగే ఆధ్యాత్మిక ప్రగతికి కూడా ఇది ఒక సోపానం అవుతుంది. ఎక్కువసేపు మనం ధ్యానంలో ఉండగలుగుతాం, కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. మనలో మనకి ప్రయాణించడానికి, లోపలికి ప్రయాణించేందుకు కూడా ఇది ఒక సాధనం అవుతుంది. బేసిక్ థింగ్, జనరల్ హెల్త్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎన్ని ప్రాణాయామాలు ఉన్నాయో జయ. చాలా కాలం క్రితం, ఒక 10-12 ఇయర్స్ బ్యాక్, రాజశ్రీ అని ఒక అమ్మాయి ఉండేవారు మాకు దగ్గరలో. అప్పుడే అంతకుముందు అంతా నేను మామూలు ఏదో యోగా చేస్తుండేదాన్ని, పెద్దగా ప్రాణాయామం మీద సీరియస్గా చేయటం నాకు తెలియదు. అక్కడ ఈ అనులోమ విలోమ ఆవిడ 100 టైమ్స్ చేయించేస్తాను. మేము ముగ్గురమే వెళ్ళేవాడు, అక్కయ్య నేను, సుందరక్క ఉండేది అప్పుడు ఇక్కడ, ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయి. వెళ్తే ఆ అనులోమ విలోమం తర్వాత ఓపెన్ నివాస్ అంటే ఓపెన్ లేదు, గీపలేదు, నేను అలాగే ఉండేదాన్ని. కళ్ళ ముందు ఒక ముందు ఒక మెరుపులు మెరుపులు ఉండేది. తర్వాత చిన్న చిన్న బాల్లాగా ఒక యెల్లో బాల్ కనపడుతూ ఉండేది. ట్రై చేస్తే, లేకపోతే తెల్లగా ఉండేది, అసలు కళ్ళు తెరిపిళ్ళు పడేవి కాదు నాకు. మా అక్కయ్య అందుకే నువ్వు పథకం ఉపయోగం కొట్టి నువ్వు కళ్ళు తెరిచేసే ముందే లేపేసేది అనమాట. ఎక్కువసేపు చూస్తే నేను ఏమయ్యేది, సాయంత్రానికి బిపి పెరిగిపోయేది నాకు. భలే ఉండేది, కానీ చాలా అత్యద్భుతమైన ఎక్స్పీరియన్స్ అనమాట అది. ఎంత హెల్దీగా ఉన్నామో ఆ రోజుల్లో. అంత చేయటం మానేశాను నేను, కొంచెమే చేస్తున్నా, చేయి కాదు కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాతే నాకు బుద్ధికి భగవంతుడి మీద నిలబెట్టడం అనేది అర్థమైంది. నా ఓన్ ప్రాక్టీసే అది, దానివల్ల తెలిసింది నాకు. రాజశ్రీ దానికి కారణమైంది. ఇప్పుడు ఎక్కడన్నారు ఈ మధ్యకాలంలో, చాలా కాలమైంది కలవలేదు. నేను ఎంత బాగా తెలిసిందంటే తర్వాత నేను శ్లోకాలు అవి నోటితో గడగడ చదివేసేదాన్ని, లలిత అన్నీ కూడా. అందులోకి ప్రయాణించడం దీనివల్ల వచ్చింది నాకు. ఎక్కువసేపు ధ్యానంలో కళ్ళు మూసుకొని ఉండగలిగేదాన్ని. తర్వాత నా బుద్ధి ఆలోచన విధానం మారిపోయినాయి. అంతకుముందు ఉన్న ఫ్యాన్సీ జీవితం వేరు, జీవితం మీద ఉన్న ఫ్యాన్సీ వేరు, సీరియస్నెస్ వచ్చింది నాకు. ఓకే, అది భలే డిఫరెన్స్ కనిపిస్తుంది. హెల్త్కి అది చాలా మనకు ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా ఆధ్యాత్మిక ప్రగతిని కూడా ఖచ్చితంగా ఇస్తుంది. దీంతోపాటు బాగా వాటర్ ఇంటేక్ ఎక్కువ, సాధారణంగా బయట తిండి ఎక్కువ తినకపోవటం, జంక్ తినకుండా ఉండటం, ఈ రెండూ చేస్తూ మనం ప్రాణాయామాలు కనుక నేర్చుకుంటే మార్నింగ్ ఒక 15-20 మినిట్స్ ఇస్తే సరిపోతుంది. జనరల్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనం పెద్దానికి హైరాన్ పడిపోవటం, ఆతృత పడిపోవడం, కంగారు పడిపోవటం, బీపీ తెచ్చేసుకోవటం అవి తగ్గిపోతాయి. ఈ క్రియల్లో కొన్నిటి వల్ల ఈ మన థైరాయిడ్ తగ్గటాలు అలాంటివి ఉన్నాయి, అవి తగ్గిపోతాయి.
మరి ఇంకేముంది, ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా వచ్చేసింది కదా. ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ దగ్గరలో ఉన్న యోగా గురువుని ఆ ప్రాణాయామం కోసమే కూడా తీసుకోవచ్చు. దీనికి ఏం ఏజ్ లిమిట్ ఏం లేదు. ఒక 8 ఏళ్ల వయసు నుంచి కూడా పిల్లలకి నేర్పించవచ్చు, పెద్దవారు కూడా నేర్చుకోవచ్చు దీన్ని. తప్పకుండా రమగారు, నమస్తే. నమస్తే జగన్.